చూసుకున్నట్లయితే అనేకమైన నాటకమైన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది ఒక పక్క ఏపీ ప్రజలు కానివ్వండి తెలంగాణలో సెటిల్ అయిన ఐటీ శాఖ ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కానివ్వండి తమ మద్దతును నిరసనను తెలియజేస్తున్నారు నిన్న చూసుకున్నట్లయితే నారా బ్రహ్మణి గారి గారి కానివ్వండి వాళ్ళ సతీమణి గారి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి కానివ్వండి వీళ్ళందరూ కూడా క్యాండిల్ రిలీ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు బాలకృష్ణ గారు కూడా నేను ఉన్నాను నేను పాల్గొంటున్నానని చెప్పారు అసలు ఎలా ఎలా చూడాలి మేడం ఈ అక్రమ అరెస్టులను ఎలా చూడాలి ఈ అక్రమ అరెస్టుని ఎలా చూడాలి అన్న దానికి కారణం ఏంటంటే ముందుగా నా రాష్ట్ర ప్రజలను కూడా నేను ఉద్దేశించి చెప్తున్నానండి ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయాలని చేశారండి అంటే ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ఏమైపోతుంది రాష్ట్ర ప్రజలంతా ఏమైపోతారు ఒక ఇల్లు లేకపోతే ఒక కుటుంబం ఎలా ఉంటుందండి రోడ్డును పడ్డమే కదా అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏమైపోతుంది ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఒక ఇల్లు కావాలి అని చెప్పి అమరావతి రైతుల నుంచి నుంచి ఒక రూపాయి కూడా ఇవ్వకుండానే స్వచ్ఛందంగా భూములు తీసుకొని అన్ని వేల ఎకరాలు భూములుగా తీసుకొని ఆయన మీద నమ్మకంతో ఆయన ఒక విజనరీతో రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మిస్తారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి రాడు రాష్ట్ర రాజధానికి అంకురార్పణ చేయడం జరిగింది అది కూడా అందరి మద్దతుతో అందరు మద్దతు ఆ రోజు అమరావతిని ఏర్పాటు చేయడం ఆయన చేసిన నేరమా పోలవరం ప్రాజెక్టుని డెబ్బై ఐదు శాతం పూర్తి చేయడం ఒక నేరమా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమంది విద్యార్థులు రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజుగా కట్టి కూడా ఇవాళ లక్షల జీతాలు తీసుకునే స్థాయికి మేము ఎదిగాము అంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం ఆయన విజనరీతో చేసిన మా యొక్క భవిష్యత్తు యొక్క ఆలోచన కార్యాచరణ అంటున్నారు ఇవాళ విదేశ విదేశాల్లో కూడా ఆయన పెట్టిన ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకొని మరి అనేక చోట్ల స్థిరపడి మరి ఒక ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి వాళ్ళ భవిష్యత్తు అంత బా అంత ఒక సువర్ణ అవకాశం ఇస్తే ఇవాళ అలాంటి అవకాశాలు కల్పించినందుకు అలాంటి మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యా విధానాన్ని మెరుగుపరిచినందుకు ఆయన అరెస్ట్ చేయాలా ఇవాళ ఆయన చేసిన దాంట్లో లేదు అనేక చోట్ల ప్రాజెక్టులు నిర్మించి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అని ముందుగా ఆలోచన చేసినందుకు మరి ఆయన్ని అరెస్ట్ చేయాలా రాష్ట్ర అభివృద్ధి కోసం మరి ఆయన ఆలోచనతో ఇప్పటి వరకు కూడా కష్టపడుతున్న వయసుతో నిమిత్తం లేకుండా కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నారండి ఆయన చూడాలంటే కూడా మాకు ఎన్నో రోజులు పట్టేది మాట్లాడాలంటే ఎన్నో రోజులు పట్టేది కుటుంబం అంటే ఆయనకి ఏనాడు ధ్యాస లేదు ఎప్పుడు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నా కూడా నా ప్రజలు ఎలా ఉన్నారు బాధపడవద్దు కంగారు ఆందోళన చెందవద్దు అని చెప్తున్నాడు ఆయన్ని ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించట్లేదు అంటున్నారు మరి అలా ఈ వయసులో ఈ స్థాయి ఇంతటి మరి టెన్షన్లో కూడా ఇంతటి బాధలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరి క్షేమం కోసం ఆలోచిస్తాను ఎందుకు ఆయన అరకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఒక పక్క యోగాలం పేరుతో నారా లోకేష్ గారు చాలా ప్రజల ఆదరణ పొంది ఒక పక్క చేస్తున్నారు ఇటు పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సభా సమావేశాలతో తమ యొక్క ఆలోచనలను పంచుకుంటూ ప్రజల నుంచి లభించే ఆదరణతో ముందుకు వెళ్తున్నారు వీటిలన్నిటిని అణిచివేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఈ ప్రచారాలన్నీ నిర్వీర్యం చేయాలని మన కక్షపూరిత చర్యతోనే కేసు పెట్టారంటున్నారు కానీ కేసులో ఎటువంటి పారదర్శకత్వం లేదంటున్నారు లోత్రగాది వాదించినప్పుడు కూడా వీళ్ళు రిమాండ్ కోరారు ఇంకా పద్నాలుగు రోజులు ఇంకా ఏదో క్రియేట్ చేద్దామనే డ్రామా క్రియేట్ చేద్దామనే తప్ప అసలు అందులో పారదర్శకత్వం ఆ కేసులో నిజంగానే తప్పులు ఉండుంటే ఈ పాటికి అసలు ఆయన అరెస్ట్ చేసే ముందు ఎందుకు చెప్పలేదండి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని నిలదీసినప్పుడు ఎవరికైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దానికి రీజన్ చెప్పాలి కారణం చూపించాలి ఇవాళ ఎఫ్ఐఆర్లో లేదు ఎందుకు ఏ సెక్షన్లు పెడుతున్నారో తెలియదు ఏ కారణంగా అసలు నేర నిరూపణ అయితేనే కదండి ఒక అరెస్ట్ వారెంట్ ఇస్తారు ఒక వ్యక్తిని అనుమానం ఉందనుకోండి ఏం చేస్తారు విచారణ జరుపుతారు విచారణలో నేరం నిజంగా నిర్ధారణ అయితే ఆ వ్యక్తి నిజంగా దోషి అని తేలితేనే అతని శిక్ష వేసి రిమాండ్ పంపిస్తారు కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎక్కడైనా విచారణ జరిపారా నేరం ఎక్కడైనా రుజువైందా పోని నేరం పాలన ఇదని మీరు చెప్పగలిగారా ఒక్కటైనా మీరు నిరూపించగలిగారా ఇవాళ ఫ్రా కంపెనీల ఎండీలు కానీ తర్వాత ఆడిటర్లు కానీ ప్రతిదీ కూడా మేము లెక్క చెప్తాం ఎక్కడ ఏ విషయంలో కూడా ఆయన మీద ఒక చిన్న తప్పు కూడా లేదని ఇవాళ రోడ్ ఎక్కి మరీ చెప్తుంటే కూడా ఎందుకండి ఈ న్యాయస్థానాలకి ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు ఆనాడు నిజంగానే కోర్టులో న్యాయ మరి న్యాయదేవతకి ఎందుకు కళ్ళకు గంతలు కడతారు అనుకునేవాళ్ళం ఇవాళ నిజంగా ఎందుకంటే అన్యాయాన్ని మరీ మితిమించిపోయినప్పుడు ఆ న్యాయ దేవత కూడా చూడలేదని చెప్పేసి ఇవాళ కళ్ళకు గంతలు కట్టారనిపిస్తుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కళ్ళకు గంతలు కట్టుకొని వాడు ఇలా చేస్తుందండి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజల మధ్య మమేకమవుతూ మరి పెట్టే బహిరంగ సభలకి ఆయన సభలకి వస్తున్న జన ఆదరణ చూసి తర్వాత యువగళం చేయలేడు రెండు రోజులు నడిచి ఆగిపోతాడు ఇతనికి మాట్లాడడం రాదు రాదు ఇవాళ అతనికి రాజకీయంగా అనుభవం లేదని ఎగతాలు చేసిన వాళ్ళ నోళ్ళు మూపించి ఇవాళ యువగళం ఒక ప్రపంచమై ప్రభా జనమై జనమై ఇవాళ ఒక పాదయాత్రగా అన్ని వేల కిలోమీటర్లు ఎక్కడో మొక్కలను విసుగు లేకుండా చిరు నవ్వుతో మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎక్కడికెక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేవి ఎక్కడో పరిష్కరిస్తూ పరిష్కరించాల్సినవి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి ఏ గ్రామంలో ఏ సమస్య ఉందని రాసుకుంటూ ఇవాళ యువ నాయకుడు ఒక ప్రజానాయకుడే ముందుకు వెళుతుంటే ఆ యువగళానికి ప్రపంచనానికి వస్తున్న జన ఆదరణ ఈ రెండు జన ఆదరణలు చూసి ఓర్వలేక ఏ రకంగా అడ్డు కట్టవే వెయ్యాలి అని చూశారు సూర్యుడిని మనం ఆపగలమండి సూర్యుడి కాంతిని ఒక చోటకి మరి ప్రసరించకుండా చేయడానికి చేతులు అరిచేతులు ఏమైనా అడ్డం పెట్టగలమంటారా అట్లాంటి సూర్యుడు ప్రకాశించే సూర్యుడి యొక్క వెలుగు లాంటిదే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభంజనం కానీ మా యువగలం మరి నానా లోకేష్ గారి యొక్క పాదయాత్ర కానీ వాళ్ళు పెట్టే కేసులో ఎక్కడా కూడా న్యాయం లేదండి ఎక్కడ వాళ్ళు తప్పు చూపించలేరు ఇవాళ మేము అందుకని బెయిల్కి కూడా వెళ్ళలేదండి ఆయన నిర్దోషిగా తన మీద ఏ తప్పు లేదని నిరూపించి ఆ కేసు కొట్టేసుకొని ఇవాళ ఒక కడిగిన ముత్యంలాగా ఒక నిర్దోషిలాగా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే రాబోతున్నారండి తప్పకుండా వస్తారు కూడా బయటకు వస్తారు పారదర్శకత లేదు వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే నేను జైల్లో ఉన్నా ఆయన కూడా ఒక కొద్ది రోజు ఒక రోజు రెండు రోజులు జైల్లో ఉంచాలి ఎందుకంటే ఆయన జైలు రెడ్డి అట్లా అంటున్నారు అందుకని ఇవాళ అవినీతి న్యాయంగా ఉండే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారండి బయట ఉండలేరు కదా ఎందుకంటే ప్రశ్నించే ప్రతి గొంతునే వాళ్ళు నొక్కేస్తారు ఎవరున్నా రోడ్డు ఎక్కిది అన్యాయం అని చెప్పేసి మాట్లాడి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారు అక్రమంగా కేసులు పెడతారు ఆ కేసుల ద్వారా భయపెట్టాలి ఇవాళ నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టామంటే రేపు ప్రజలందరూ కూడా అమ్మో మన నాయకుడు అరెస్ట్ అయ్యాడు మనం మరి బయటకు వెళ్తే మనమేమైపోతాం అనుకుంటున్నారు మీరు చేసిన ఒక్క పనికి ఇవాళ దేశ విదేశాల్లో కూడా బాబుగారి మీద ఉన్న అభిమానం ఏంటనేది ఇవాళ రోడ్డు ఎక్కిన ప్రతి ప్రవాస భారతీయుడు కూడా ఇవాళ చూపిస్తున్నారండి అందుకని మాకు మంచే జరిగిందండి ఎందుకంటే ఒక విమర్శ ఎప్పుడు ఇంకొక మంచికి నాంది పెరుగుతుంది అంటారు కదా అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా పరుగు రాష్ట్రం మిగతా రాష్ట్రాలు మిత్ర రాష్ట్రాలు కూడా ఇవాళ ఆయన నిర్దోషి అని చెప్తూ ఇవాళ రోడ్డుకి ఎక్కాయంటే అది అండి బాబు గారి యొక్క విజనరీ ఒక గొప్పదనం థ్యాంక్ యూ